హాయ్ ఫ్రెండ్స్, ఆదిపురుషుల్లో రావణ్ని ఎందుకు ట్రోల్ చేస్తున్నారు? అసలు దానికి రీజన్స్ ఏంటి? అసలు రావణుడు 10 తలల వెనకాల అసలు రహస్యం ఏంటి? ఈరోజు వీడియోలో రావణుడు 10 తలకాల వెనక ఉన్న రహస్యం ఏంటో తెలుసుకుందాం. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉన్నా, లేకపోతే కొత్త వారు చూసినట్లయినా, కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, తప్పకుండా ఆన్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో మంచి ఇన్ఫర్మేటివ్ అండ్ నాలెడ్జ్ వీడియోస్ ఉంటాయి, దయచేసి సపోర్ట్ అయితే చేయండి. రావణ దహనం. రావణ దహనం లేకుంటే దసరా కంప్లీట్ అవ్వదు. అయితే అసలు రావణుడు 10 తలలు ఎందుకు ఉంటాయి? ఆ 10 తలలు దేనికి సూచిస్తాయో మీకు తెలుసా? అవేంటో ఇప్పుడు తెలుసుకున్నాం. సో దసరా అనే పదం పండగ అర్థాన్ని అయితే సూచిస్తుంది. దశ అంటే 10, ఆహార అంటే రోజు అనే రెండు పదాల నుంచి దసరా అనే పదం ఏర్పడింది. కాబట్టి ఈ రోజున 10వ రోజు అంటారు. ఈ పండుగకు పురాణాల నుంచి మరొక అర్థం వచ్చింది, అదే దస్ అంటే రావణుడు 10 తలలు, లేదా చెడు హర అంటే ఓడించడం లేదా తొలగించడం అని అర్థం. సో పురాణాల ప్రకారం రావణుడు బ్రహ్మదేవుని ప్రసన్నం చేసుకోవడానికి వరం పొందేందుకు చాలా సంవత్సరాలు తీవ్రమైన తపస్సు చేశాడు. సో తన తపస్సు సమయంలో రావణుడు బ్రహ్మదేవుని ప్రసన్నం చేసుకోవడానికి బలిగా అతని తలను 10 సార్లు నరికాడు. అతను తన తలని నరికిన ప్రతిసారి ఒక కొత్త తల పుట్టుకొచ్చింది, తద్వారా తన తపస్సును కొనసాగించగలిగాడు. అలా బ్రహ్మదేవుడు రావణుడి తపస్సుకు మెచ్చి అతని 10వ శిరఛేదం తర్వాత అతని ముందు ప్రత్యక్షమై వరం కోరమని చెప్పాడు. రావణుడు అమరత్వాన్ని కోరగా దాన్ని బ్రహ్మదేవుడు నిరాకరించాడు. కానీ అతనికి అమరత్వం కోసం ఖగోళ అమృతాన్ని అయితే ఇచ్చాడు. అది అతని నాభి కింద నిల్వ ఉండేదని మనందరికీ తెలుసు. ఆ విధంగా రావణుడు 10 తలలు 20 చేతులను పొందాడు. అందుకే అతన్ని దశముఖాన్ని కూడా పిలుస్తారు. గొప్ప పండితుడు కూడా రావణుడు. రావణుడు 10 తలలు అతను 10 లక్షణాలను అయితే సూచిస్తాయి. సో 6 శాస్త్రాలు 4 వేదాలుగా కూడా సూచిస్తాయి. కాబట్టి అతని గొప్ప పండితుడిగా అతని కాలంలోని అత్యంత తెలివైన జీవుల్లో ఒకరిగా అయితే మార్చాయి. పురాణాల ప్రకారం రావణుడు 10 తలలు అతను 10 లక్షణాలను అయితే సూచిస్తాయి. సో 1 కామం, 2 క్రోధం, 3 దురాశ, 4 మోహం, 5 మదం, 6 అసూయ, 7 అహంకారం, 8 చిత్తశుద్ధి, 9 హృదయం, 10 బుద్ధి. రాముడు 64 రకాల జ్ఞానాల్లో నిక్షంతుడైన వాటిని ఆచరణలో పెట్టకపోవడంతో అతని కళలు జ్ఞానం ఏమాత్రం ఉపయోగించబడలేదు. సకల సంపదలు కలిగి ఉన్న మితిమీరిన కోరికల వల్ల ఏది అనిపించలేకపోయాడు. అతను తన భావాలకు బానిసయ్యాడు. అది చివరికి అతని మరణానికైతే దారితీసింది. అంతేకాకుండా రావణుడు 10 తలలు కూడా మీకు అవసరమైన దానికంటే ఎక్కువ ఉన్నప్పుడు అది ఎటువంటి ప్రయోజనాన్ని అందించదనే విషయాన్ని కూడా సూచిస్తుంది. రావణ్ణి ఆదిపురుష్ మూవీలో ఎందుకు ట్రోల్ చేస్తున్నారంటే, చాలామంది రావణుడి తలలో డిఫరెంట్ షేడ్స్లో ఉంటాయని చెప్తున్నారు. అంటే కొంతమంది లైన్గా ఉంటాయని చెప్పుకుంటున్నారు, కొంతమంది అప్ అండ్ డౌన్, కొంతమంది అంటే మీరు శ్రీలంక వెళ్తే అక్కడేమో రౌండ్గా ఇప్పుడు ఆదిపురుషులో చూపించినట్టు ఉంటాయి, కొన్ని ఒకదాని తర్వాత ఒకటి పైపైన ఉంటాయి, ఇంకొన్ని అయితే సినిమాల్లో లైన్గా అయితే చూపించారు. సో ఇది మనం ఎప్పుడైతే సినిమా ప్రభావాన్ని చూసామో అప్పుడు రావణుడు ఇలాగే ఉంటాడని ఒక క్లారిటీ అయితే తెచ్చేసుకుని అదే జనాల్లో మైండ్ సెట్లో ఉంచేసుకున్నారు. సో దానివల్ల రావణుడు అంటే ఇలాగే ఉంటాడేమోనని చాలామంది ఫీల్ అయిపోతుంటారు. నిజానికి రావణుడి ఏ మనిషి చూడలేదు, ఇంతకి ఎవరికీ తెలియదు. రాముణ్ణైనా రావణ్ణైనా పుస్తకాల వరకే మనం తెలుసుకున్నాం కానీ సినిమాల్లో వరకే చూసుకున్నాం కానీ నిజంగా చూసిన వ్యక్తులంటూ ఎవ్వరూ లేరు. కానీ ఎందుకు ఇలా ట్రోల్ చేస్తారంటే, వీళ్ళ ట్రోల్స్ కొంచెం పిచ్చి ఎర్రి ఉన్న వాళ్ళే ఇలాంటి కింద మీమల కింద తయారు చేసి ఇలా ట్రోల్ చేస్తూ ఉంటారు. చాలా ఉంటాయి ఇలా ట్రోల్స్లో, మీకు మీమల కింద పేజీలు క్రియేట్ చేసి ఇలా పబ్లిష్ చేస్తూ ఉంటారు. అదేంటంటే అది ఒక సైకో ఆనందం అన్నమాట వాళ్ళకి. అంటే మేమే కనిపెట్టామని ఒక ఫీలింగ్. వీళ్ళందరినీ వెర్రి పుష్పాలని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం ఒక దైవాన్ని అనేది ఎప్పుడు చూడం. దైవం కాదు కదా, మీ తాత వాళ్ళ తాత వాళ్ళ తాత ముత్తాతనే మీకు తెలియదు. ఇంకా దైవం అనేది ఎలా ఉంటుందో అస్సలు తెలియదు. మితిమీరి జ్ఞానం, అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్ ఏం ఆలోచిస్తారో తెలియక ఇలాంటి ట్రోల్స్ అన్నీ చేస్తూ ఉంటారు. కమర్షియల్ మూవీ కాబట్టి ఒక మూవీని మూవీగానే చూడాలి. ఇది రామాయణం నుంచి రిప్రజెంట్ చేశారనే చెప్పారు, కానీ కిష్కింద కాండ అండ్ యుద్ధకాండ అనే చెప్పి వాళ్ళు ఈ మూవీని అయితే తీశారు. కానీ చాలామంది దీన్ని ట్రోల్ చేయడానికి గల కారణం ఈగో అండ్ వాళ్ళ సాటిస్ఫాక్షన్ జరగక ఇంకా కొన్ని కుల్లి కుతంత్రాలతో నిండిపోయిన మానవ శరీరాలు కదా,
సో ఇలా ట్రోల్స్ చేత మేము ఏదో కనిపెట్టేసామని ఆ ఇమేజ్ కింద చిన్న క్లిప్లు పెట్టేసి స్టైల్స్ అని మోడల్స్ అని ఇలా పెడతా ఉంటారు. ఎర్రపప్పులని చెప్పుకోవచ్చు. సినిమాల్లో చూపించే విధంగా అయితే రావణుడు ఉండడు, 10 తలలు అనేవి ఉండవు. 10 తలలు అనేవి 10 లక్షణాలను అయితే కలిగి ఉంటాయి. ఇప్పుడు మనిషిలో కూడా 10 లక్షణాలు ప్రతి ఒక్కరికి ఉండేవి. సో వీటిని 10 తలలు అని చెప్తూ ఉండేవారు. అంతే తప్పించి ఒక తల తర్వాత ఒకటి, ఒక తల తర్వాత ఒకటి అని పక్క పక్కన ఏమి ఉండవు, పై పైన ఏమి ఉండవు. సో ఇవి లక్షణాలు. మీరు మూవీని ఎప్పుడు మూవీ విధంగానే చూడండి. ఎందుకంటే కమర్షియల్తో తీసిన మూవీలని కమర్షియల్గానే చూడాలి. అంతే తప్పించి ఇదే రామాయణం, ఇదే రిప్రజెంట్ చేశారు, ఎక్కడి నుంచో తెచ్చారు అనుకుని ఏ చూడకండి. ఎందుకంటే వాటి వల్ల మీకు ఉపయోగం ఉండదు, నాకు ఉపయోగం ఉండదు, దేశానికైతే ఉపయోగం ఉండదు. జస్ట్ ఈ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కాబట్టి ఎంటర్టైన్మెంట్ పర్పస్ కిందనే చూడండి. ఇలాగా అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్ లాగా థింకింగ్ వేరేలాగా ఆలోచించి ఇలా ట్రోల్స్ అయితే ఏ విషయంలో చేయకండి. వాళ్ళు ఎంత కష్టపడితే ఆ సినిమా అవుట్పుట్ వచ్చిందో అది తెలుసుకొని కూర్చోండి. అది మీకు ఇష్టమైతే సినిమా చూడండి, లేకపోతే మూసుకొని కూర్చోండి. అంతే తప్పించి ట్రోల్స్ అనేవి చేయకండి. ఏదైనా ఏ ఉద్దేశం అయినా మంచి కోసం ట్రోల్స్ అనేవి చేయండి, కానీ చెడు కోసం అయితే ట్రోల్స్ అనేవి చేయకండి దయచేసి. సో ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియోలో రావణుడు 10 తలల గురించి మీకు తెలిసిందనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వస్తాం. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.